తెలంగాణకే తలమానికంగా కరీంనగర్లో నిర్మించనున్న మానేర్ రివర్ ఫ్రంట్కు రేపు తొలి అడుగు పడనుంది మంత్రి కేటీఆర్ మానేర్ రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఇందుకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పదివేల బైకులతో భారీ ర్యాలీ నిర్వహించి కేటీఆర్ కు స్వాగతం పలకనున్నారు మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారైంది ఈ నెల పదిహేడో తేదీన ఆయన కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు అనంతరం రామ్నగర్లోని మార్క్ఫెడ్ మైదానంలో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు కేటీఆర్ టూర్ సక్సెస్ చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి కేటీఆర్ మొదటగా మానేరు వందరంపై నిర్మించిన మిషన్ భగీరథ పైలట్ ప్రారంభంతో పాటుగా ఇరవై నాలుగు గంటల మంచినీటి సరఫరా మానేర్ రివర్ ఫ్రంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుంచి బహిరంగ సభ నిర్వహించే మార్క్ఫెడ్ గ్రౌండ్ వరకు టిఆర్ఎస్ శ్రేణులు పదివేల బైకులతో ఆయనకు భారీగా ఘన స్వాగతం పలకనున్నారు భారీ బైక్ ర్యాలీతో బహిరంగ సభ జరిగే మార్క్ఫెడ్ గ్రౌండ్కు చేరుకుని రెండో విడత స్మార్ట్ సిటీ పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారు అక్కడే ఇరవై వేల మందితో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు బహిరంగ సభ తర్వాత కేటీఆర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నాలుగు మున్సిపాలిటీల సమీక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం మానేర్ రివర్ ఫ్రంట్ జిల్లాకే కాదు తెలంగాణకే తలమానికంగా నిలవనుంది గుజరాత్లోని సబర్మతి నది వద్ద నిర్మించిన రివర్ ఫ్రంట్ తరహాలోని కరీంనగర్ మానేర్ డ్యామ్ నుంచి సదాశివపల్లి వద్ద మానేర్పై నిర్మించనున్నారు మొదటి అంచనాలో భాగంగా మూడు వందల ఎనిమిది కోట్లతో పలు నిర్మాణాలను చేపట్టబోతున్నారు పది కిలోమీటర్ల దూరం గల ఈ మానేర్ రివర్ ఫ్రంట్లో ముందుగా అలుగునూరు బ్రిడ్జ్ నుంచి ఎల్ఎండి గేట్ల వైపుకు రెండు వందల మీటర్ల నుంచి ఇరువైపులా ప్రహారీలను నిర్మించనున్నారు ఇక్కడ మూడు వందల మీటర్ల మేర ఎత్తు నీళ్లు నిలిచి ఉండేలా పదహారు అడుగుల ఎత్తు వరకు గోడలు నిర్మించేందుకు ప్రణాళికలు రచించారు ఇందులో ఎనిమిది అడుగుల నిర్మాణాన్ని పర్యాటకులు వీక్షించేందుకు బెంచీలతో పాటు నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తులో పాదాచారులు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్లో రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు రెండో దశలో ఇరువైపులా హోటళ్లు బృందావనాల ఏర్పాటుతో పాటు వాటర్ ఫౌంటైన్లు ఇతరత్ర సుందరమైన నిర్మాణాలను చేపట్టనున్నారు ప్రస్తుతం అర్బన్ మిషన్ భగీరథ కింద అన్ని డివిజన్లలో ప్రతిరోజు తాగునీటిని అందిస్తున్నారు పైలట్ ప్రాజెక్టు కింద యాభై కోట్లతో రాంపూర్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ రిజర్వర్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు ఆయా చోట్ల పూర్తి స్థాయిలో హెచ్డి పైప్ లైన్ వేయడంతో పాటు తగినంత ప్రెషర్తో నీరు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు